ఈ విశ్వం మొత్తం కూడా ప్రేమ తత్వంతో నడుస్తుంది. మనం అందరం కూడా ప్రేమటి హృదయాలు కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చిన తర్వాత ప్రేమ తగ్గిపోతుంది. అంత ప్లాస్టిక్ మాటలు, మనిషి కూడా ప్లాస్టిక్ అయిపోయాడు. ప్లాస్టిక్ స్వభావం ఏంటి? యూజ్ అండ్ త్రో. అవతల వాడు అవకాశం ఉంటే ఉపయోగించుకో, తర్వాత వదిలేయి. ఇప్పుడు ప్రేమ కూడా ఏంటి? అవతల వాళ్ళని నాలుగు మాటలు చెప్పి ఉపయోగించుకోవడం, తర్వాత వదిలేయటం. ఇది నన్ను బాగా బాధిస్తున్న సమస్య. కానీ తద్వారా ఏమైంది? ప్లాస్టిక్ మనిషి అయిన తర్వాత మీరు బాగా గమనించారా, ప్లాస్టిక్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో, ప్లాస్టిక్ మనిషి ఎలా తయారయ్యిందో, వాడు ఎవరిని ప్రేమించట్లేదు, వాడిని ఎవరు ప్రేమించట్లేదు. 40 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కావట్లేదు. ఇప్పుడు అంటే స్వచ్ఛమైన హృదయం నీకుంటే చాలా మంది ప్రేమిస్తారు. నువ్వు ప్లాస్టిక్ మనిషి అయిన తర్వాత అవతల వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు? కాబట్టి 40 సంవత్సరాలు పెళ్లి కాకుండా ఉండేటానికి ఓ ప్రధానమైన కారణం. 40 సంవత్సరాల తర్వాత పెళ్లి అయిన తర్వాత కూడా ఇప్పుడు చెప్తున్నా నేను, ఆ సెక్చువల్ ఎమోషన్స్ కూడా ఈరోజు మనుషులలో తగ్గిపోతున్నాయి. తద్వారా పిల్లలు పుట్టడం తగ్గిపోయింది. ఇంకొంత కాలం అయితే ఈ రోగాలు, నొప్పులు, ఈ ప్లాస్టిక్ మనిషి పెళ్లి చేసుకోకపోవటం, సెక్సువల్ సంబంధాలు కనీసం లేకపోవటం వల్ల రేపు భవిష్యత్తులో మానవ జాతి అంతరించే ప్రమాదం కూడా ఉన్నది. ఇవాళ మనం గీసుకున్న గీతలు మొత్తం కూడా దెబ్బతింటున్నాయి. బ్రాహ్మణులు చాలా మంది నిన్ను అడుగుతూ ఉంటారు, నాకెవరు పిల్లలు ఇవ్వట్లేదండి, మరి ఏం చేస్తావయ్యా, ఏం చేస్తావు అంటే ప్రేమించమని చెప్పాను. తల్లిదండ్రులు కూడా ఎంత గొప్ప వాళ్ళంటే, ఒక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు అబ్బాయి, ప్రేమించిన తర్వాత ఇంటికి తీసుకుపోయాడు, తీసుకపోతే వాళ్ళ కులపోళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు తండ్రి చెప్పాడు, ఒప్పుకోర్రా వీళ్ళందరూ, నాకు కూడా తెలుసు, మరి నీకు బయట నీ పిల్ల నీ కులంలో పిల్లలు ఇవ్వట్లేదు ఎవడు, నీ పిల్ల నీ కులంలో పిల్ల దొరకట్లేదు, ఏదో పిల్లని తెచ్చుకోమని నేనే అన్నాను కదా, తెచ్చుకున్నావు సంతోషం, కుల తప్పే ఉంటుందో కట్టేస్తా, నువ్వు అమ్మాయిని ఇంటికి తెచ్చుకో, నేను పెళ్లి చేస్తా అని తండ్రి యొక్క పెళ్లి చేశాడు. మొదటి సంబంధం అలానే చేశాడు, రెండవ సంబంధం అలానే చేశాడు. చాలా మంది పిల్లలు ఇవాళ సంబంధాలు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ప్రేమ ఎంత గొప్పదంటే, ఒక బ్లాక్ అమ్మాయిని ఒక రెండు పిల్లగాడు పెళ్లి చేసుకుంటే ఒక 50 లాంటి పిల్లలు పుడతారు, చక్కని పిల్లలు పుడతారు ఆ బ్లాక్ అండ్ వైట్ కలవటం వల్ల. ఓ ముస్లిం అమ్మాయిని ఒక హిందూ అబ్బాయి ప్రేమిస్తే అసలు తల్లి మాట్లాడే హిందూ వస్తుంది, తండ్రి మాట్లాడే తెలుగు వస్తుంది, వాడిని ఇంగ్లీష్ మీడియంలో వేస్తే ఇంగ్లీష్ వస్తుంది. అది ఎన్నికల్లో పోటీ చేసేటోళ్ళు లంబాడి స్త్రీని ఒక కోడి అబ్బాయి ప్రేమిస్తే ఓటు వేసేటప్పుడు వాటిని నిలబెడితే లంబాడోళ్ళు వేస్తారు, కోయోళ్ళు వేస్తారు. ఓ రెడ్డి ఒక బీసీ అబ్బాయిని ప్రేమిస్తే, బీసీ అమ్మాయిని ప్రేమిస్తే ఎన్నికల్లో వాళ్ళు అప్పుడు మాత్రం ఓపెన్ చేస్తాడు, ఈ అమ్మాయి బీసీ నేను ఓసీ అని. అంటే వీళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ ఓట్లు కావాలి. ఎన్నికల్లో టికెట్ ఇచ్చేటోళ్ళు కూడా వాళ్ళ భార్యని రెడ్డి ఈయనది బీసీ కాబట్టి బీసీ ఓట్లేస్తారు, ఓసీ ఓట్లేస్తారు, ఈ రెండు ఓట్లతో మీరు గెలుస్తారు కాబట్టి వీరికి షీట్ ఇవ్వడం మంచిదని ఇలా ఎన్నికల్లో కూడా ఆలోచిస్తున్నారు. ఆ రోజు ఆయనకు నోట్స్ ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఆమెకు నువ్వు రాసేటప్పుడు, నీకు ఆమె రాసేటప్పుడు, అసలు ప్రేమ ఎంత గొప్పదమ్మా. ప్రేమ లేని జీవితం పుష్పము లేని చెట్టు లాంటిది, పుష్పించని మూడు వారిన చెట్టు ఉంటదే అలాంటిది. ఆ మూడు వారిన చెట్టుగా మనం మిగలకూడదు. ఇక జయరాజన్న తాడిపోయిందంటే ఇక వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు రారు. ఎందుకు రారంటే ఆ భయమో భక్తో నాకు తెలియదు కానీ ఒక 120 పెళ్లిళ్ళు చేశాను. ఎప్పుడు మా ఇంట్లో ఒక కుటుంబం లవర్స్ ఉంటారు, వాళ్ళకు బియ్యం తెస్తాను, అన్ని తెస్తాను, వాళ్ళు బతికే సామర్థ్యం కలిగిస్తాను, కలిగిన తర్వాత వాళ్ళని బయటికి పంపుతాను, వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ప్రేమికుల వివాహాలు జరిగినప్పుడు ఆ 126 ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని చూస్తుంటే ఎంత అందంగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో, వాళ్ళ పిల్లలు ఎంత చాపల్లా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి డబ్బులు రావు, చావదేరి ఉంటారు వాళ్ళ పిల్లలు. కాబట్టి ఎవరేమనుకున్నా ప్రేమకు కులం లేదు, మతం లేదు, ఎలాంటి వాళ్ళ మీరు ప్రేమించండి, ప్రేమించి ఆ ప్రేమ కోసం నిలబడండి. అలా నిలబడతారని నేను తెలియజేస్తూ, ఆ గువ్వల చూసి చెల్లెల మనసు లాగెను, మన దళములోనే ఒక పిల్లోడు పెళ్లి ఆడెను, ఏ కులము మతములన్నీ ఇక్కడ పనికి రావురా, ఆ కొండ వాగులే దిగి వచ్చి కాళ్ళు గడుగురా. ఆ దళంలో ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు, వాడు పెళ్లి చేసుకుంటున్నప్పుడు కలిగే ఆనందం ఏదైతే ఉందో వాళ్ళు పెళ్లి చేస్తున్నప్పుడు భలే ఉండేదిలే. కాబట్టి ఇలాంటి ప్రేమ ఎక్కడ ఉన్నా, నువ్వు విప్లవకారుడు అయినా, అంబేద్కరిస్టు అయినా, లేకుంటే
నువ్వు మనవాడి ఎవడైనా రా, ప్రేమకు అతీతుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. కాబట్టి ప్రేమ అల్టిమేట్, ప్రేమతోటి ఈ సమాజాన్ని మనం గెలుస్తామనే విశ్వాసం ఈ పుస్తకం కలిగించింది. చాలా చక్కటి సున్నితమైన భావాలు, సున్నితమైన కవిత్వం. అరే పిల్లవాడు ఎంత బాగా రాశారు, అరే ఉన్న ఉంటాడా అసలు వీడు నిజంగా అమ్మాయి కనుక పిల్లవాడి చేతిలో పడకుండా పోతలే పోయడం నాకు ఎక్కువ పట్టుకుంది. కాబట్టి ఇంత అద్భుతమైన సాహిత్యం రావాలంటే ఎన్నో ప్రేమ రాత్రులు, ఎన్నో పశ్చాత్తాపాలు, ఎన్నో సారీలు, ఎన్నో చేయాలి.